లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల, మిమ్మల్ని కూడా ఎలా చేయాలి చూసారు కదా, అవన్నీ కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సిన అంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్ లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు, మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్. అంత సీక్రెట్ గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కదా, ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డరర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయింది, నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి, నా ఫోన్స్ మరి అది మీరు వాళ్ళకోసం మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నారు. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు, ఫోన్ మాట్లాడక నేను నేర్చుకుంటూ వచ్చాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు. మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళకి అడిగి చెప్తారు, తీసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపలే. అంటే మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకి అయితే సీవియర్ ఇంజరీ జరిగింది. వాళ్ళు కూడా కలుస్తాను, యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదన గురయ్యాను తెలుసు, నేను కూడా ఒక క్లాస్ స్టూడెంట్ నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను, దీనికి కారణం దువాడవా అని చెప్తున్నాను. బట్ ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి, మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేసేవారు టెస్ట్ చేయడానికి ఎలా చేయడానికి ఏముంది? బ్లడ్ టెస్ట్ ఎలా చేయడానికి సమన్వయం ఉంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా, తప్పే ఉంది దాంట్లో. అంటే అంతా సీక్రెసీ గా అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడుగుపట్టున్నాను. మేడం మళ్ళీ ఒకసారి చూపించరా, ఒకసారి సెంటర్ ఫ్రేమ్, సెంటర్ ఫ్రేమ్. ఇంత యాక్సిడెంట్ అయినా మీరు సేఫ్ గా కొంచెం చొలకాయలతో బయటపడారు. ఓకే మేడం, రికవర్ అవ్వాలి. ఓకే మేడం, పదం పక్కన.